యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము యహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు వారైన మీరు లయము కాలేదు మలాకి మూడు ఆరు ఎంత అద్భుతమైన దేవుని వాగ్దానము ఈ వాగ్దానాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది ఇక్కడ దేవుడే స్వయముగా తన గురించి తానుగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి యహోవానైనా నేను మార్పులేని వాడను నిజముగా ఆయన నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు అటువంటి దేవుణ్ణి ఆశ్రయించిన యాకోబుని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు నిజముగా యాకోబు తన జీవితాన్ని మార్చుకుని తన బ్రతుకును మార్చుకుని తన ఆలోచన విధానాన్ని మార్చుకుని ఎప్పుడైతే దేవుని కుమారుడిగా ఆయన చేయబడ్డాడో ఆ క్షణమును దేవుడు ఈ వాగ్దానాన్ని తన జీవితంలో వాగ్దానం చేయటం తద్వారా ఆ వాగ్దానాన్ని తన జీవితకాలమంతయు కాకుండా తన సంతానమును కూడా దాన్ని వర్తింపచేయటం ఎంత అద్భుతమైనటువంటి విషయం కదండి కనుక ఈరోజు దేవుడు నీతో కూడా ఏమని మాట్లాడుతున్నాడు అంటే నీ జీవితాన్ని మార్చుకుని ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నీ హృదయంలో చేర్చుకున్నావా అయితే దేవుడు నీకు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు ఈ లోకంలో ఎన్ని శ్రమలొచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా భయపడకు ఎందుకనంటే మార్పు లేని దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకున్నావు మార్పులేని దేవుని బిడ్డగా నీవు ఈ లోకంలో చేయబడ్డావు కనుక దేవుడు నిన్నే కాదు నీ సంతానమును కూడా ఆయన లయం కాకుండా కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు ఇట్టి వాగ్దానాన్ని నీవు హృదయపూర్వకంగా నమ్మితే ఆయనను సంపూర్ణంగా స్థుతిస్తూ ఆయనకి సాక్షిగా నువ్వు బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు కనుక ఈరోజు ఒక తీర్మానం చేసుకో దేవా నీ సాక్షిగా నేను బ్రతుకుటకు నన్ను నేను బలపరుచుకునేటకు నీ కృప దయచ్చేయండి అని నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు అటువంటి కృపలో దేవుడు నిన్ను దీవించున్నట్లుగా నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రభు అయిన యేసు ఈ యొక్క వాక్యం వినుచున్న ప్రతి బిడ మీద నీ ఆత్మను కుమ్మరించి మార్పు లేని దేవుడు నీవే అని గ్రహించుటకు కృపదయచ్చేయండి అంతేకాదు మమ్ములను మా సంతానమును కూడా లయము కాకుండా కాపాడే దేవుడుగా మా పక్షాన మీరు ఉన్నావనే ధైర్యంతో విశ్వాసముతో నిరీక్షణతో ముందుకు సాగే కృపను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఘనత పొందమని ఏసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మలను దీవించునుగాక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ